हम बाबरी मस्जिद की शहादत को नहीं भूले। कौन जिम्मेदार थे हम याद रखते हैं, रखेंगे। और उस मुकाम पे जहां पे मस्जिद थी, है और कयामत तक रहेगी, उस बाबरी मस्जिद को ढहाने वाले कौन थे वो भी हमको याद है, और किन किन को भारत रत्न से नवाजा गया वो भी हमको मालूम है। यह है मोहब्बत मुसलमानों के साथ। हमको जर्ब लगाने वालों को, हमको तकलीफ देने वालों को, हमारे मसाजिदों को गिराने वालों को, हमको ताड़ा में डालने वालों को, हमारी इज्जत और इस्मत को लूटने वालों को, हमारे सरों और सीनों पे गोलियां मारकर हमारी मईशत को तबाह करने वालों को भारत रत्न से नवाजा जाता। ठीक है, ये भी हमको, मैं किसी का नाम नहीं लिया सर, गोइंग फर्दर एड सर, नहीं सब मैं नाम नहीं लिया, आई एम नॉट यील्डिंग सर। अगर मैं किसी का नाम लेता हूं तो जब దేశమంతా సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ నేను మీకు సార్ నేను పివి నర్సరావు గారి గురించి చెప్తున్నా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ దేశ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నాయకుడైనప్పటికీ కాంగ్రెస్ వాది అయినప్పటికీ తెలంగాణ సమాజమంతా కూడా భారత రత్న ఇస్తే ఒక పండగ వాతావరణంలో ఆ యొక్క విధానాన్ని మనం అంతా కూడా సమర్థించినాం భారతరత్న ఇవ్వడాన్ని అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటని సభ ఖండించాలా లేకుంటే తెలంగాణ సమాజం క్షమించదు సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఆ రామమందిరం జరిగినటువంటి తీరును సుప్రీంకోర్టు సమర్థించింది ఆ విషయాన్ని సభలో ప్రస్తావించడం అవసరమే లేకుండే ఆదేశ్ శ్రీనివాస్ గారు అధ్యక్ష ఆ విషయం